రఘునాడు యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు పెద్ద ఎత్తున లైన్లలో నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు నిలబడే ఓపిక లేక తమ ఆధార్ కార్డులను క్యూగా పెట్టారు. స్టాక్ ఇచ్చే సమయంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసుల సమక్షంలో అధికారులు యూరియా పంపిణీ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదని, ఇలా ఎప్పుడూ నిలబడలేదని రైతులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు పెద్ద ఎత్తున లైన్లలో నిలబడ్డారు యూరియా కోసం. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? రైతులు ఏమంటున్నారు? సాయి సుధా, రైతులు మళ్ళీ యూరియా కోసం లైన్లలో నిలబడడం మొదలైంది. పదేళ్లుగా యూరియా కొరత లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పదేళ్ల క్రితం రైతులు యూరియా కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో మళ్ళీ అది మళ్ళీ పునరావృతం అవుతుంది. సంక్రాంతి పండుగ నాడు యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. రైతులు నిర్మల్ జిల్లా కుంటాల మండలం కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు పెద్ద ఎత్తున లైన్లలో నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు నిలబడే ఓపిక లేక తమ ఆధార్ కార్డులను క్యూగా పెట్టారు. స్టాక్ ఇచ్చే సమయంలో ఉద్రిక్త నెలకొవడంతో పోలీసుల సమక్షంలో అధికారులు యూరియా పంపిణీ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎప్పుడు యూరియా కొరత రాలేదని, ఇలా ఎప్పుడు నిలబడలేదని రైతులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. సాయి సుధా, శ్యామ్, ప్రస్తుతం అంటే పదేళ్లుగా మనకి యూరియా కొరత లేదు అంటూ రైతులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇంత సడన్ గా యూరియా కొరత రావడానికి గల కారణాలు ఏంటి? అసలు రైతులు దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అయితే చూడడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల క్రితం ఎలాంటి యూరియా కొరత ఏర్పడిందో అలాంటి యూరియా కొరత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెలకొవడం రైతుల్లో ఆందోళన అయితే మొదలైంది. కాబట్టి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, యూరియా కొరత మాత్రం లేకుండా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయి సుధా, అక్కడ రైతులు లైన్లలో నిలబడుతూ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఏమంటున్నారు? యూరియా కొరత కారణంగానే రైతులైతే యూరియా ఇప్పుడు వ్యవసాయ నాట్లు జరుగుతున్న సమయంలో యూరియా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు యూరియా కోసం అయితే రావడం అయితే జరుగుతుంది. యూరియా సరిపడా యూరియా రైతులకు అందుబాటులో లేకపోవడంతో రైతులు యూరియా కోసం అయితే క్యూ లైన్లు గడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని చూస్తున్న వ్యవసాయ అధికారులు మాత్రం యూరియా కోసం అయితే కష్టపడుతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ యూరియా ఒక్కటిసారి లోన్లలో రావడంతో క్యూ లైన్ల దగ్గర ఇబ్బంది పడుతున్న రైతులను కంట్రోల్ చేయడం కోసం అయితే పోలీసుల సహకారం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయి సుధా, ప్రస్తుతం యూరియా స్టాక్ ఎంత వరకు ఉంది? అంటే రైతులు ఎంత వరకు అంటే ఇప్పటికీ క్యూ లైన్లలో వేచి ఉన్నారు, దానికి సంబంధించి యూరియా వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు మాత్రం ఇంతవరకు అయితే ఎలాంటి
స్టాక్ విషయాలు మాత్రం బయట పెట్టడం లేదు. మొత్తానికి అయితే రైతులకు యూరియా సరిపడా యూరియా లేకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయిష్ దా, రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.